నేను మాటిస్తున్నాను మీకు, అధికారం చూసిన కులాల మీద నాకు ఇబ్బంది లేదు, వ్యతిరేకత లేదు, వాళ్ళని నేను గౌరవిస్తాను. అధికారం చూడని కులాలని అధికార పీట వెక్కించడమే జనసేన లక్ష్యం. ఉన్నత వర్గాల్లో పేదరికం ఉంది, ఆ పేదలకి ఈబీసీ రిజర్వేషన్ సరిగ్గా ఉండాలి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్కి నిజంగా అండగా ఉండాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి, ఇంత పల్నాడులో పరిశ్రమలు రావాలి. బెదిరించే రాజకీయ నాయకులు కాదు, బెదిరించే నాయకులు కనుక ఉంటే ఎదిరించే యువత ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీరు భయపడితే ఎట్లాగా? అరే కణకణలాడే నిప్పు కణాల్లో ఉన్నారు, మీరు భయపడితే ఎట్లా? మీరు ఆలోచిస్తే ఎట్లా? మీరందరూ విడిపోయి ఉన్నారు, మీకు జనసేన ఉంది. నేను మిమ్మల్ని రెచ్చగొట్టను, నేను పిలిపించిన రోజున రోడ్డు మీద చెయ్యి కూడా ఎత్తమని చెప్పను, మీరు చేతులు కట్టుకొని నడుస్తూ ముందుకు వెళ్తూ ఉండండి, ఎవరు అడ్డం వస్తారో చూస్తాం. నేను కోరుకుంటుందల్లా ముఖ్యంగా యువతకి కొత్త నాయకత్వం మీలోంచి రావాలి, కొత్త యువ నాయకత్వం రావాలి. వచ్చే తరం కోసం నేను తపన పడుతున్నా, వైసీపీ నాయకులు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తున్నారు, నేను వచ్చే రెండు తరాల కోసం ఆలోచిస్తున్నాను, అది నా ఆలోచన విధానం. నాకే నేను ఎందుకు ఈ రోజున అంటే, నాకు నేను చాలాసార్లు 2014లో కూడా టీడీపీని బీజేపీకి ఓట్ చేస్తే చాలా చోట్ల వాళ్ళకి వేయలేదు, కానీ నన్ను వచ్చా నువ్వు చెప్పావు ఓటేసావు వాళ్ళకి తెలియదు, ఓటు వేయలేదని తెలిసిన వాళ్ళు కూడా నన్ను అడిగితే నేను ఒకటే చెప్పావు, వాళ్ళు ఓటు వేయలేదని తెలుసు, కానీ నేను బాధ్యత తీసుకున్నా. నేను మద్దతు పలికిన తెలుగుదేశం పార్టీతోటి నేను గొడవ పెట్టుకున్నవాడిని. నాకేముండదు, నాకు ఎవరి మీద ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు, నాకు కావాల్సిందల్లా రిజల్ట్ కావాలి. నాకు ఇది అడిగా, ఇది చేయండి, ఇది చేయలేకపోతే నేను అడిగిన నా ప్రజల తరపున అడిగాను, మా యువత తరపున అడిగాను, మా మహిళల తరపున అడిగాను, మా ఆడపడుచుల తరపున అడిగాను, మా పెద్దల తరపున అడిగాను, మా రైతుల తరపున అడిగాను. అది నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను విభేదిస్తాను. రేపు పొద్దున భవిష్యత్తులో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న మాట మీద ఉన్నాను, అదే మాట మీద ఉన్నా ఎవరైనా సరే నాతో సహా మీరు పని చేయనప్పుడు మీరు నన్ను నిలదీయండి. నేను మీకు ప్రతిది శ్వేతపత్రం ఇస్తాను, ప్రభుత్వంలో ఏం జరుగుతున్నాయి, ఎంత డబ్బు ఉంది, ఏ డబ్బు ఎటెళ్తుంది, మొత్తం మీకు చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మీకు అన్ని చేసి చూపిస్తాను. నేను ముఖ్యమంత్రి కావాలి అనేది నేను కోరుకుంటే అవ్వదు, మీరు కోరుకుంటే అవ్వదు. ఇంకా నేను ఏ రోజును కూడా భుజం కాసేవాడిని తప్ప నేను కూర్చో మీ భుజాన్ని అండగేయమని నేను అడగను, నేను ఎందుకంటే నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది, నేను మీ కష్టాలు నేను నిలబడతాను, కానీ మీ కష్టాలకి ఈరోజు నేను ఎంత పుష్ చేసుకున్నా ఒక 30 కోట్లు ఇవ్వగలను సొంతగా.